అధ్వానంగా మారిన రహదారులు, రేఖాగౌడ్ రోడ్డు మరమ్మతులు చేయాలని రాష్ట్ర వ్యాప్త నిరసనలు. జనసేనాని జన్మదినం రోజున పలు సేవా కార్యక్రమాలు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారినా ప్రభుత్వం మరమ్మతులు చేయించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర మహిళా సాధికారిక చైర్మన్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా భద్రతా ప్రమాణాలతో కూడిన రహదారులు లేకపోవడం ప్రభుత్వం అధ్వానమైన పాలనకు నిదర్శనమన్నారు. అడుగుల లోతుల్లోకి ఏర్పడిన గుంతల రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నా రోజువారీ ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు సరైన సమయాలకు గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారని, కొందరు గుంతల్లో ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు, అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల రోజు నుంచి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో రక్తదానం, అన్నదానం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టణంలో జన సైనికులు ర్యాలీగా సోమప్ప కూడలిలో పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగపు కార్యదర్శి రవిప్రకాష్, నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ గానిగా బాషా, రాహుల్ సాగర్, ఎల్లప్ప వెంకటేష్, షబ్బీర్, కాసిం సాహెబ్, భాస్కర్ పాల్గొన్నారు.